భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. తనను వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదన్నారు. జనసేన కార్యకర్తలు సంయమనంతో ముందుకు సాగాలని, పిచ్చి కుక్క కరిస్తే మున్సిపాలిటీ వెహికల్ వచ్చే వరకు ఆగాలి గాని మనం తిరిగి కొట్టకూడదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ వెహికల్ వచ్చే సమయం ఆసన్నమైందన్నారు పవన్ కళ్యాణ్. భీమవరంలో కూడా ఈ వీరవాసు మండలంలోని మత్స్యపురి గ్రామ పంచాయతీలు కూడా ఇదే జరుగుతుంది. దాదాపు 12 మంది పైన ఎస్సీ ఎస్టీ ట్రస్ట్ యాక్ట్ పెట్టమని చెప్పి ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయి. దీనిని ఉపసంహరించుకోవాలి మీరు. అలాగే నన్ను వ్యక్తిగతంగా దూషణకు దిగిన, దూషిస్తున్న గత 2 సంవత్సరాలుగా ఆ వైసీపీ ఎమ్మెల్యే భాష కానీ జన సైనికులకి చాలా ఆగ్రహ వేషాలు కలుగుతూ ఉన్నాయి. చాలా బాధ కలుగుతూ ఉంది. మీరు ఆగ్రహ వేషాలకు లోనవుతాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనేది, ఆవేశాలకు లోనయ్యేది కాదు. మీకు ఒకటే మాట చెప్తా ఉన్నాను, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని కుక్కలు అరుస్తాయి, కొన్ని పిచ్చి కుక్కలు కరుస్తాయి. పిచ్చి కుక్క కరిచింది కదా అని మనం గర్వం కదా. మనం ఏం చేస్తాం? మున్సిపాలిటీ వ్యాన్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ పిచ్చి కుక్కని మున్సిపాలిటీ వ్యాన్లో పడేస్తాం. అందుకే మీకు మాట ఇస్తున్నాను, మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది, పిచ్చి కుక్కని పట్టుకెళ్ళిపోతుంది. అప్పుడు దాకా మీరు దయచేసి సంయమనం పాటించండి. పంచాయతీ ఎన్నికల్లో జన